హలో, అది ప్రసాద్ మాట్లాడుతానండి. ప్రసాద్ సార్, ఎక్కడ నుంచి సార్? యా గుడ్ ఈవినింగ్ ప్రసాద్, సార్నగర్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. డాక్టర్ 23 స్టేజ్ యాక్చువల్ గా సార్, విపరీతంగా 2 మంత్స్ నుంచి విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతాను. అంటే 150 to 200 ఉంటుంది. 2 మంత్స్ బిఫోర్ స్టార్ట్ అయింది సార్. సో మీరు అన్నట్టు ఏదో ట్రైగా చేసి డెర్మటాలజీ పెరిగేలా వాడు, తర్వాత టెస్ట్ చేసాను, ఫెర్రం పెట్టేది మాడు, ఐరన్ డిఫిషియన్సీ అని పార్టీ ఇచ్చిండాలి, 20 ఉంది. సో ఇంకో ఎండి జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో పెరమెట్ ఒరే ఫర్ టాబ్లెట్స్ రాశాడు. సో ఇవన్నీ వాడుతున్నాం కానీ విత్ పాస్ట్ 20 డేస్ అసలు ఏమి రిజల్ట్ లేదు. యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెన్ అని కంటిన్యూస్ హెయిర్ ఫాల్ ఉంది. దీనికి కరెక్ట్ గా స్పెసిఫిక్ గా చెప్తారా, జనరల్ టాక్ కాకుండా? సార్ ఎగ్జాక్ట్లీ సార్, మీ పాపకి సివియర్ గా ఉంది హెయిర్ లాస్ అని మీరే చెప్తున్నారు. ఆ 20, 200, 100, 150, 200 దాకా రోజు హెయిర్ ఫాల్ అనేది సివియర్ గానే ఉంది సార్ హెయిర్ లాస్. యాక్చువల్గా మీరు తీసుకుంటున్న మెడిసిన్, వాట్ ఎవర్ ద డాక్టర్స్ గేవ్, ఇట్స్ వండర్ఫుల్ సార్. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా మనం హెయిర్ లాస్కి వెళ్ళినప్పుడు 2 రకాలుగా ఉంటుంది సార్. ఒకటి లోకల్ ఫ్యాక్టర్ని ఒకటి కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సిస్టమిక్ ఫ్యాక్టర్ అంటారు, అంటే మన బాడీలో ఉన్న ఐరన్ కంటెంట్ కానీ హార్మోనల్ చేంజెస్ కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తున్నప్పుడు ఆ సిస్టమిక్ ట్రీట్మెంట్ అనేది కూడా జరుగుతూ ఉండాలి సార్ ప్యారలల్గా. రైట్ నౌ సిస్టమిక్ ట్రీట్మెంట్ మీరు తీసుకుంటున్నారు, మీ పాపకి సిస్టమిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఐరన్ అనేది సప్లిమెంట్గా మీరు ఇస్తూ ఉన్నారు. కానీ మీరు లోకల్ ఫ్యాక్టర్స్ని కూడా అడ్రస్ చేయాల్సి ఉంటుంది సార్. అంటే లోకల్గా ఎగ్జామిన్ చేయాలి హెయిర్ని, స్కాల్ప్ని, స్కిన్ని ఎగ్జామిన్ చేసి అక్కడ ఏ ఫాల్ట్ ఉంది, ఏదైనా డాండ్రఫ్ ఉందా, లేదంటే వేరే ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా, దాని గ్రోత్ ఎలా ఉంటుంది, హెయిర్ యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది, హెయిర్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది సార్. మీరు తీసుకుంటుంది నేను చెప్పాలి అంటే హాఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సార్, సిస్టమిక్ ట్రీట్మెంట్ కరెక్ట్ చేస్తున్నారు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా ట్రైకాలజిస్ట్ని కలవాలి సార్. ట్రైకాలజిస్ట్ని కలిస్తే ఆ ట్రైకోస్కోప్ పెట్టి ఎగ్జామిన్ చేసి హెయిర్ క్వాలిటీని, హెయిర్ స్ట్రెంత్ని, హెయిర్ డిఫెక్ట్ ఎంత ఉంది ఏంది అనేది ఎగ్జామిన్ చేస్తారు సార్. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఇమీడియట్గా రిజల్ట్స్ అనేవి కనపడతాయి సార్.